నాలుగున్నర టన్ అనుకోండి, ఇంకా నా వెయిట్ కలుపుకుంటే 4.5 టన్ అవుతుంది. వేసేసాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. ఇది లోకల్ బాడ్ అనమాట. ఈ టన్నే చూస్తే మీరు షాక్ అవుతారనమాట. చాలా మంది అఫ్ కోర్స్ 4 టన్స్ కంటే ఎక్కువ ఎత్తుకునేంటారు. నేను ఇప్పుడు 4.5 టన్స్ అంటే 4.5 టన్ అయితే లోడ్ అయితే ఎత్తుకున్నాను. ఈ లోడింగ్ వచ్చేసి మినిమల్ ఫ్రెండ్స్, మినిమల్ లోడ్ అయితే మన బండి అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. అసలు ఈ 4.5 టన్స్ మీద టైర్లు ఎలా ఆగుతున్నాయి అండ్ బండి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనైన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. పక్కనైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీరు ముందుగా అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనం మిట్టమీదపల్లి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి దూరం అయితే వెళ్ళాలి. మా ఊరు నుంచి దూరం వచ్చేసి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పోను ఒక 60 కిలోమీటర్లు, రాను ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు టోల్ గేట్స్ కూడా ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ కిరాయి ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మిట్ట మీద పల్లికి దగ్గరలో అయితే ఉన్నాము. బండి 4.5 టన్స్ అంటే అసలు టైర్ల మీద నాకైతే ఫుల్ డౌట్గా అయితే ఉంది. చూపిస్తాను, టైర్ల పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది. ఎంత అనినాయంటే చాలా అంటే చాలా అనినాయి. ఎయిర్ వచ్చేసి 115 అయితే పెట్టించాను, అయినా సరే అరిగి అనిగాయి టైర్లు అయితే. మీరు మీ బండ్లకు, బ్యాక్ టైర్లకు, రేడియల్ టైర్లకు ఎయిర్ ఎంత పెట్టిస్తారు కింద కామెంట్లు అయితే చెప్పండి. అసలు నాకైతే డౌట్గానే ఉంది లోడింగ్ అన్లోడింగ్ వరకు. ఇప్పుడు 4.5 టన్స్ అంటే మామూలు విషయం కదా కాదు ఫ్రెండ్స్. మనం వచ్చేసిన బస్తాలు వచ్చేసి 86 అయితే బస్తాలు అయితే మన బండికి అయితే లోడ్ చేశారు వాళ్ళు. ఈ బస్తాలన్నీ ఒక చిన్న పల్లెటూర్లలోంచి లోడ్ చేసుకొని అయితే వచ్చాను. ఆ పల్లెటూర్లలో ఏం వీడియో తీస్తామని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. సైడ్ ఆగినప్పుడైతే చూపిస్తాను లోడింగ్ ఎలా చేశారు ఏంటి అనేది, ఎన్ని బస్తాలు అయినాయి అనేది. మొత్తం వచ్చేసి 86 బస్తాలు, ఒక్కొక్క బస్తా వచ్చేసి 52 కేజీలు అయితే ఉంది. మొత్తం క్యాల్కులేట్ చేస్తే 4,700 చిల్లర కేజీలు అయితే వస్తుంది. అప్రాక్సిమేట్గా 4.5 టన్ అనుకోండి, ఇంకా నా వెయిట్ కలుపుకుంటే 4.5 టన్ అవుతుంది. ఇక బండి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4.5 టన్స్ వేసినా కానీ అసలు స్ట్రెస్ అయితే తెలుస్తుంది నాకైతే. ఎందుకంటే పికప్ వచ్చేసి అంతంత మాత్రమే ఉంది. మరి 4.5 టన్ లోడ్ వేసి లాగితే 1,700 కేజీల బండికి ఇదేం న్యాయం ఫ్రెండ్స్? ఏం చేస్తాం మరి, కిరాయిలు అలా ఉన్నాయి. అసలు అన్ని బస్తాలు ఎత్తుకోకుంటే కిరాయికి పిలుచారనమాట మనల్ని. అందుకు తప్పనిసరిగా అయితే ఎత్తుకోవాల్సి వస్తుంది. మీరైతే మీ బండికి 52 కేజీలు బస్తాలు ఉంటే ఎన్ని బస్తాలు అయితే మీరు ఎత్తుకుంటారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే మనం వెళ్ళటూరులోనే టిఫిన్ అయితే చేసినాను. మనకు అక్కడికి వెళ్ళేసరికి 1.5 గంటల టైం అయితే ఈజీగా పడుతుంది. మనం యూనివర్సిటీ బైపాస్లో ఉన్నామన్నమాట. లెఫ్ట్ సైడ్ కనిపించేది యూనివర్సిటీ కాలేజ్ అన్నమాట. అక్కడ సైడ్ ఆగి చూపిస్తాను లోడింగ్ ఏ విధంగా ఉంది, టైర్లు ఎంత అయినా ఏమనేది. మీకు నమ్మకం లేకుంటే నేను, నా దగ్గర పట్టి కూడా ఉంది, ఆ పట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టైర్లు ఎలా అనియో చూడండి. మొత్తం చూడండి ఎంత అనియో. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. చాలా అయితే అనిగాయి టైర్లు కూడా. నేను వచ్చేసింది ఒక 8 కిలోమీటర్లు, కొంచెం హీట్ అయితే అవుతున్నాయి. చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. కట్టలు చూడండి అసలు ఎంత అనియో. మొత్తం అసలు కిందికి దిగిపోయాయి అనమాట మొత్తము. ఇప్పుడు వచ్చేసి నెట్ అయితే చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. ఇవి వచ్చేసి 5 ఉన్నాయి కదా, 1, 2, 3,
నెట్లు ఉన్నాయి ఐదు నెట్లు ఐదు నాలుగులు ఇరవై అది ఒకటి పైన ఐదు ఉన్నాయి చూడ ఇరవై ఒకటి ఉన్నాయి ఈ నెట్లకు ఈ నెట్లకు అన్నీ మామూలుగా ఇరవై ఇరవై ఉన్నాయి ఆ ఇరవై నెట్లు వచ్చేసి బ్రైట్నెస్ వేస్తాను ఇది ఒక నెట్టు ఇది ఒకటి రెండు మూడు నాలుగు 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 ఎనభై ఫ్రెండ్స్ మొత్తం ఈ నాలుగు నెట్లకు వచ్చేసి ఎనభై పైన చూపిస్తాను ఎక్కి మీకోసం ఎనభై ఇది ఒకటి ఎనభై ఒకటి వెనకాల ఐదు ఉన్నాయి కదా అదొకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు అదొకటి ఎనభై ఆరు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎనభై ఆరు బస్తాలు అయితే ఎత్తుకున్నాను నేను ఇది ఒక్క అన్ని బస్తాల్లో ఇది ఒక్క బస్తా ముప్పై ఐదు కేజీలు అన్నమాట సారీ సారీ ముప్పై తొమ్మిది కేజీలు ఇది బస్తా మొత్తం వచ్చేసి నాలుగు టన్నుల నాలుగు వందల డెబ్బై కేజీలు ఏమో వస్తుంది నేను క్యాల్కులేట్ చేసినాను ముందు టైర్లు అయితే ఏ ప్రాబ్లం లేదు వెనకాల టైర్లకి చూడండి ఫ్రెండ్స్ ఈ టైర్ అయితే ఇంకా కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అయితే అనిగింది చూద్దాం ఎలా అవుతుందేమో బండి అయితే ఫ్రీగానే మూవ్ అవుతుంది కానీ మనం తక్కువ లోడ్ వేసుకుంటే బండి లైఫ్ అనేది పెరుగుతుంది అన్నమాట మనం ఇంత ఇంత లోడ్ నాలుగు టన్నులు ఐదు టన్నులు వేసి కొడితే బండి త్వరగా షెడ్డుకి అయితే వెళ్ళిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా సజెషన్ అయితే మినిమం వచ్చేసి మూడున్నర టన్ను కంటే ఎవరు ఎక్కువ అయితే వేసుకోకండి ఒకవేళ తప్పనిసరిగా వేసుకున్నా అది ఎక్కువ లాంగ్ వెళ్ళేటట్టుగా ఉంటే మీరు అసలు చూసుకోండి అసలు ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయగలనా ఫేస్ చేయలేనా అని ఎందుకంటే ఇప్పుడు టైర్లు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి 8500 అంట మా సైడ్ నేను కనుక్కున్నాను జేకే టైర్ అయితే ఇప్పుడు ఒక టైర్ బయలుపోయినా మనం మనకు వచ్చే కిరాయి ఏమాత్రం అడిగితే సరిపోదు దానికి ఇటాటి బాడీ ఇటాటి లోడ్ చేసుకునేటప్పుడు ముందుగా ఆలోచించండి ఫస్ట్ ఆలోచించకుండా మీరు లోడ్ చేసుకుంటే మీరు తర్వాత ఫ్యూచర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అసలు మాకు ఎంత లోడైనా మేము వేసుకుంటామో ఏమైనా మేము చూసుకుంటాము అన్నట్టుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా నా సజెషన్ అయితే బండికి బొలేరో 1.7కి వాళ్ళు పాసింగ్ వచ్చేసి 1700 కేజీలు అయితే ఇస్తారు మనకు దానికి 2 టైమ్స్ అయితే వేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువైతే అసలు తోలేదానికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే టర్నింగ్లో వాళ్తుంటుంది అన్నమాట ఒక సైడ్కు ఇప్పుడు మన అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ రోడ్డు ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతుంది బండి అయితే చూసుకొని జాగ్రత్త నిదానంగా అయితే వెళ్ళాలి నేనైతే చూడండి 50 నుంచి 50 55 మినిమం 60 బాగుంటాయి అంతకంటే ఎక్కువైతే వెళ్ళను ఇప్పుడు మనం వచ్చేసి యూనివర్సిటీ బైపాస్ అయితే దాటుతున్నాము మీకు చూపించేదానికని నేను సైడ్ అయితే ఆపాను బండి అందరూ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏమన్నా వీడియోలో ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలా అసలు వీడియో అనేది క్లారిటీగా ఉందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇస్తాను కూడా మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వాలనేది నా ఒక డ్రీమ్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎరమాసుపల్లి దగ్గర అయితే ఉన్నాము ఎరమాసుపల్లి దాటి కేఎస్ఆర్ఎం కాలేజ్ దాటి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఎన్హెచ్ 44 మీదకైతే తీసుకోవాలి మనం కడప టు హైదరాబాద్ హైవే అన్నమాట అది దాన్ని కర్నూలు హైవే అని కూడా పిలుస్తారు స్పీడ్ బ్రేకర్స్కి అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ముందే ఇటువంటి లోడ్లు వేసి కొట్టి బ్రేకర్ల దగ్గర వెనకాల అది బంపర్ ఉంటుంది కదా బంపర్ అయితే పూర్తిగా వంగిందన్నమాట అదైతే ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే ఎక్కువ హెవీ లోడ్లు వేస్తాం కాబట్టి అది మళ్ళీ చేపించి మన మళ్ళీ ఏడో ఒకసారి తగిలిపోతుందని
ప్రస్తానకైతే అది చేపించలేదు సెకండ్ గేర్ అయితే లాగలేకుంది స్లో చేసినప్పుడు ఎందుకంటే హెవీ లోడ్ కాబట్టి ఇప్పుడు మనం సాక్షి సర్కిల్ దగ్గరికైతే వచ్చాము ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఒక ఆలన్ కనపల్లి సర్కిల్ వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అప్పుడు మనకు దువ్వూరు వస్తుంది అన్నమాట నేనైతే నెమ్మదిగానే వెళ్తున్నాను ఎందుకంటే హెవీ లోడ్ ఉంది కాబట్టి టైర్ల మీద ఏమాత్రం ప్రెజర్ ఉన్నా హీట్ అయ్యి టైర్లు అయితే పగిలిపోతాయి అందుకనే చాలా జాగ్రత్తగా అయితే చిన్నగా నెమ్మదిగా అయితే వెళ్ళాలి చూద్దాం మనం ఎంతసేపుకల్లా వెళ్తామో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మైదుకూర్ టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాము ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు కర్నూలు నంద్యాల అటైతే వెళ్తాము మనం దూరం వెళ్ళాల్సింది కూడా స్ట్రైటే అనమాట అందుకని మనం స్ట్రైట్ వెళ్తున్నాము లొకేషన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే వర్షాలు పడినాయి కాబట్టి చూడండి ఎటు చూసినా పచ్చదనం ఎక్కువ ఉంది ఈ వీడియో కొంచెం వైబ్రెంట్స్ యాడ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట వీడియో ఈ వీడియో కొంచెం వైబ్రెంట్గా అప్లోడ్ చేస్తాను తర్వాత చెప్పండి మీరు ఎలా ఉంది అనేది అసలు బాగుంటే అలాగే కంటిన్యూ చేద్దాం లేదంటే మామూలుగా యాక్టివిటీస్ నేచర్ కలర్స్ ఎలా ఉన్నాయో అలానే చేద్దాం ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అయితే అవుతుంది మన సక్సెస్ఫుల్గా లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్లోడింగ్ అయిపోయింది మనం ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది మొత్తం కిరాయి అయితే లాస్ట్లో చెప్తానన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కిరాయి వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 కిలోమీటర్లు అయితే అప్రాక్సిమేట్లీగా వస్తుంది ఈ 150 కిలోమీటర్లకు గాను 4.5 టన్ను లోడ్ వేసుకున్నందుకు వాళ్ళకు మన ఇచ్చిన కిరాయి వచ్చేసి 3000 ఫ్రెండ్స్ ఈ కిరాయి ఇంత డిస్టెన్స్కు 4.5 టన్ను లోడ్ వేసుకునే దానికి ఇది వర్తో కాదో మీరే కామెంట్లో అయితే చెప్పండి అసలు మీరు ఈ 150 కిలోమీటర్లకు గాను 4.5 టన్ను లోడ్ వేసుకుంటే అసలు ఎంత కిరాయి మీరు తీసుకుంటారో కింద కామెంట్లు అయితే పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో అయితే ముందుకైతే వస్తాను ఈసారి నెక్స్ట్ వీడియో వచ్చేసి లాంగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఈస్ యువర్ చంద్ర అండ్ సైనింగ్ అవుట్ బై బై నౌ